వైసీపీ మంత్రులు దాడిశెట్టి రాజా అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ మీద ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం కడియపులంక గ్రామంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు సహాయం చేస్తే విమర్శించడం సరికాదని 3000 మంది కౌలు రైతులు చనిపోతే సంఖ్యను దాచిపెట్టింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేయడం అంటే మదపు టేనుగులు కొంతమంది వైసీపీ నాయకత్వంలో చేరి కౌల రైతులు కోసం కౌల రైతు భరోసా ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారు. వీరి కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి మీకు హెచ్చరికలు జారీ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. జనసేన పార్టీ తరఫున తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు అమర్నాథ్ గారు దాడిశెట్టి రాజా గారు మీ ముగ్గురికి మేము జనసేన పార్టీ తరఫున మేము విన్నవించుకుంటుంది అంటే మీరు వ్యవసాయ శాఖ మంత్రి మీలో ఎవరైనా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా? లేడు కదా. మరి మీరెందుకు స్పందిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు వెచ్చించి రైతులకి కౌలు రైతులకు డబ్బులు ఇస్తుంటే మీ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? అతని బదులు మీరెందుకు స్పందిస్తున్నారు? మీ వ్యవసాయ శాఖ మంత్రి గాఢ నిద్రలో ఉన్నాడా లేక మసాజ్ సెంటర్ లో ఉన్నాడా? మీ వ్యవసాయ శాఖ మంత్రి స్పందించట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న ప్రతి మాట అక్షర సత్యమని అర్థం. మీరేంటి అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మీరు సినిమా తీస్తారా అంబటి రాంబాబు గారు? మేము కూడా మీకు సినిమా తీయమంటారా? మీరు మసాజ్ సెంటర్ లో సృజన సరిగ్గా మసాజ్ చేస్తుందా లేదా అని లేదా తాండాలో మీరు ఆడవాళ్ళతో డాన్స్ చేస్తే కరోనా వచ్చింది వీటన్నిటి మీద తీయమంటారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీయమంటారా? మీకు 5 హీరోయిన్లు కావాలి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి తీయాలంటే. మాకు 1 హీరోయిన్ చాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీస్తే పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు వెచ్చించి కౌలు రైతులకి 1 లక్ష రూపాయలు చొప్పున ఇస్తుంటే మీరు పిల్లికి పిచ్చమేయని మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. ఏంటి అంటున్నారు? మీ సంరక్షణలో వైసీపీ సంరక్షణలో కౌలు రైతులు రైతులు చాలా సుభిక్షంగా ఉన్నారా? మరి రైతులందరూ సుభిక్షంగా అంటే 3000 మంది రైతులు ఎందుకు చనిపోయారు? ఈ ప్రభుత్వంలో చనిపోయిన వారి లిస్టు కూడా తెలియకుండా మీరు ఎందుకు దాచారు? మీరు దాచిన లిస్టుని ఎస్పీల ద్వారా పోలీసుల ద్వారా బయటకు తీసుకువచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి 5 కోట్ల రూపాయలు తమ 1 సొంత డబ్బు పెట్టి 1 లక్ష రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చి మీకు మేము ఉన్నామమ్మా మీరు బాధపడకండి మిమ్మల్ని రక్షిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే మీరేం మాట్లాడుతున్నారు? నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. మీరు అసలు మనుషులా పశువులా? ఈ రోజు ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఏర్పరచడానికి కారణం కౌలు మన పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు రైతు భరోసా చనిపోయిన రైతులకి 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చి ప్రతి గ్రామంలో తిరిగి ఆయన ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆయన సొంత డబ్బులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ దాన్ని అధికార పార్టీ వాళ్ళు భయపడి వాడి మీద వ్యక్తిగత దారుణాలు చేస్తున్నారు. సరే, నేను వ్యక్తిగత దారుణ గురించి మాట్లాడతలేదు. నేను ముఖ్యంగా మాట్లాడేది ఒక కౌలు రైతు గురించి మాట్లాడుతున్నాను. అంటే నేను ఒక రైతుని, కౌలు రైతు. వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఏళ్ళ రోజు నాడు అసలు కౌలు చట్టం తీసుకొచ్చిందే మేము ఏ పార్టీ గతంలో చేయలేదు ఇప్పుడు మేము చేసామంటున్నారు. వాళ్ళు తీసుకొని కౌలు చట్టం ఏంటండి? ఈ ఏడాది కౌలు చట్టం అనేది నేను రైతుని నా సేమ్ నా భూమి ఎవరికైనా కౌలుకి ఇచ్చేటప్పుడు నేను సంఘం పెట్టాలి అంట. నేను కౌలుకి ఇచ్చినట్టుకని అలాగే ఏ రైతు పెడతాడా? పెట్టడు. ఎందుకు పెట్టడు అంటే పెడితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు భూమి వాడు పండిస్తే అక్కడి నుంచి మళ్ళీ అదొకలా ఉంటుంది. దున్నవాడితే భూమి లెక్కలోకి వస్తుంది. అందుకని ఏ రైతు కౌలు రైతుకి సంఘం పెట్టడు. ఈ కౌలు చట్టం వల్ల కౌలు రైతుకి ఏ న్యాయం జరగదు. జరుగు తెలియదు కూడా ఈ దొరక ఆ రూల్స్ లేదు. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు. సరే, పెట్టారు. 2, ఈ మాది రైతు పక్షపాతి రైతులు మేము అని చెప్పుకున్నారు ఈ ప్రభుత్వం. ఈ 7 నెలలు డిసెంబర్లో నెలలు దాన్ని చూస్తే మార్చి 4 వరకు కూడా ధాన్యం డబ్బులు రాలేదు. ఏ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం వచ్చారే ధాన్యం చూసిన 10 రోజులకి మనకు డబ్బులు వస్తాయి. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. ఇదివరకు కమిషనర్లు ధాన్యం కొన్నే వాళ్ళు డబ్బులు మాకు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది అనేసి మా అకౌంట్లో డబ్బులు వస్తాయనేసి ఆ డబ్బులు ప్రభుత్వం వాడుకుని ఎప్పుడో మాకు ఇస్తుంది.
అప్పుడు దాకా ఈ రైతు ఏమైపోతామని ఇక్కడ పెట్టుబడి పెట్టి ఆ డబ్బులు రాక బయట తెచ్చిన డబ్బులు వడ్డీలు కట్టడానికే ఎక్కడి నుంచి వస్తాయండి నిన్నని ఈ రంగ రైతుకి తర్వాత ఎరువులు ధర కొత్త ప్రభుత్వం ఏదో చేస్తున్నాడు ఇవాళ పిండి ఎక్కడ ఎక్కడే లేదండి పిండి డిజేపీ పిండి లేదు 14-15 పిండి ఉంది కానీ బస్తా 2000 రూపాయలు ఇక్కడ ధాన్యం బస్త 1200-1300 అంటే ఒక బస్తా పిండి ఒక పిండి బస్తాకు ఉన్న రేటు ధాన్యానికి లేదు గతం 1980లో అప్పుడు నాకు 15-16 సంవత్సరాల వయసులో నేను అప్పటి నుంచి వ్యవసాయంలో ఉన్నాను ధాన్యం బస్త 150 రూపాయలు పిండి 35-40 రూపాయలు పిండి 35-40 రూపాయలు ధాన్యం బస్త 150 రూపాయలు ఉండేది ఈ యాదైనడు అదే ధాన్యం బస్త 1200-1300లో పిండి 2000 రూపాయలు